Hi everyone, welcome to IQ Academy. Mathematical tricks lo trick number 20 ane chudabothunnam. Idi arithmetic ability ki sambandhinchina pipes and cisterns topic nunchi ee trick anedi manam ela cheyalanedi ippudu chudabothunnam. Pipes and cisterns lo ekkuva vache model ee question. So previous paper nunchi teeskobadindi Icet exam lo di. A pipe can fill a tank in 15 hours. Oka pipe em chestundante 15 hours lo ఒక ట్యాంక్ను ఫిల్ చేస్తోంది. డ్యూ టు ఏ లీక్, ఒక లీకేజ్ ఉందంట బాటంలో. ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 20 అవర్స్. లీకేజ్ వల్ల ఏమైందంటే 20 అవర్స్లో ఫిల్ అవుతుందంట. ఇలా ఒకటి ఫిల్ చేస్తుంటే ఇంకొక లీక్ చేస్తే, ఒకటి ఫిల్ చేసేది అయితే ఇంకొకటి లీక్ చేసేది ఉంటే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఎంత టైం అవసరం అవుతుంది అంటే డైరెక్ట్ చాలా ఈజీ షార్ట్ కట్ ట్రిక్ ఉంది దీనికి. ఒకటి ఫిల్ చేస్తూ ఒకటి ఎంటీ చేయడం లేదా లీక్ చేయడం కనిపిస్తే టోటల్ టైం టేకన్ వచ్చేసి ఫార్ములా ఎక్స్వై బై ఎక్స్ డిఫరెన్స్ వై అనే ఫార్ములా వేస్తే చాలు, మనం ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఎక్స్వై అనేది వాడు ఇచ్చిన రెండు నంబర్స్, ఒకటి 15 అవర్స్ ఇంకొకటి 20 అవర్స్ ఇచ్చాడు. సో 15 × 20 డివైడెడ్ బై 15 × 20, 15 × 20 చేస్తే 300 వస్తుంది. 15 కు 20 కి డిఫరెన్స్ చూస్తే 5 ఉంటుంది. 5 1s are 5 6s are క్యాన్సిల్ పోతుంది. సో ఎంత టైం పడుతుందంటే 60 అవర్స్. సో ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ది టైమ్ నీడెడ్ బై ది లీక్ టు ఎంటీ ద ట్యాంక్. సో ఈ లీక్ ఒక్కటే ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత అవుతుందంటే 60 అవర్స్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ప్రాసెస్, ఒకటి ఫిల్ చేస్తూ ఇంకొకటి ఎంటీ చేస్తూ ఉంటే. సో టోటల్ టైం టేకన్ అన్నా లేదా ఒకటి ఫిల్ చేస్తుంది ఇంకో దానివల్ల ఎంటీ అయిపోయింది ఈ టైంలో ఫుల్ టైంలో అయిపోయిందంటే ఒక దాంట్లోంచి ఇంకొకటి తీసేసే సప్రాక్ట్ చేసే మోడల్ ఏదన్నా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఎన్ని రోజుల్లో, బి ఒక్కడే అయితే వై డేస్లో చేస్తాడు. పైప్స్ అండ్ సిస్టమ్స్ కాకుండా టైమ్ అండ్ వర్క్ సంబంధించి కూడా ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఎక్స్వై బై ఎక్స్ డిఫరెన్స్ వై. అంటే రెండు టర్మ్స్లోంచి ఒక సింగిల్ టర్మ్ తీసేసేటప్పుడు యూజ్ చేయడానికి కూడా ఈ ఫార్ములా వాడతారు, లేదా ఒకటి ఫిల్ చేస్తుంటే ఇంకొకటి ఎంటీ చేసేటప్పుడు కూడా సేమ్ ఫార్ములా వాడతాం. ఈ షార్ట్ కట్ ఫార్ములా ఇటువంటి ప్రాబ్లమ్స్లో అంటే ఇద్దరు వర్క్లోంచి ఒకరి వర్క్ తీసేటప్పుడు కానీ, లేదంటే ఒకటి ఫిల్ చేస్తుంటే ఇంకొకటి ఎంటీ చేసేటప్పుడు కానీ యూజ్ చేసుకుంటాం. ఈ షార్ట్ కట్ ఫార్ములాతో మనం జస్ట్ 10 to 15 సెకండ్స్లోనే దీని ఆన్సర్ అనేది కనుక్కుంటాం.